తెలుస్తోంది షణ్ముఖ్. అయితే రావుల పాలనలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ ను హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు షణ్ముఖ్. సాయి దగ్గర ఉన్న ఖరీదైన కెమెరాల కోసమే హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ घटना प्रदेश में आ विषय चूस्ट अक्डे हत्योदंत जरूरी ओकसारी अड़ प्रदेश दरस्थित एलास चूस प्रयत्न चाहे प्रस्तम आ विषय चूंत एक्त साई हत्य चशारो आ घटना प्रदेशा चूं इंत अम जो अगर स्थानों सर चुदा कस्टडी बिह्यम पालन पुलिस पट्टी कार जीप तिगत वरस्ट जिते संबंध आ जिते संबंध घोर चंपार चूडें कहीं बाडी रोज मत की कहीं कस्टडी कहीं व्यवस्था नीट पे चूडी क्या కానిస్టేబుల్ చాలా కష్టపడి రోజుల నుంచి కష్టపడి బాడీ ఎక్కడ ఉంది మొద్దైలు ఎక్కడ ఉంది పట్టుకొని ఇన్ని చేశారండి. కనీసం వాళ్ళు కూడా ఏమండి వాళ్ళు కూడా ఎలా తయారు ఇప్పుడు వాళ్ళకి తిండి లేవు బ్రష్లు లేవు ఇప్పటి వరకు రెండు రోజులు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ. కనీసం ఇంత దానం అండి వ్యవస్థే ఎంత బాపం చేస్తుందో చూడండి పోలీస్ వ్యవస్థ. అత్తాయిలు రాత్రికి రాత్రి కస్టడీలో ఉంచండి అంటే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. తాళాలు వేసుకొని లైట్ ఆపేసుకున్నారండి. అది ఘటనా ప్రదేశంలో అక్కడ ఉన్న వాళ్ళు పోలీసుల తీరు మీద పోలీసుల తీరుకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది, ముఖ్యంగా ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అది ఎలాంటి ప్రదేశం, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు అక్కడ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఘటనా ప్రదేశంలో పరిస్థితి ఏంటో చూద్దాం. పోతున్న సాయికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పోలీసులు ఈ యొక్క జొన్నాడ ఇసుక ప్రాంతం ఏదైతే ఇసుక కావచ్చు అలాగే లంక ప్రాంతం పూర్తిగా ఇవన్నీ కూడా డొంకలు అలాగే తుప్పలతో మూర్తిగా నిండిపోయిన ప్రాంతం ఎవరు కూడా ఇటుగా రాని పరిస్థితి అయితే ప్రధానం చూడొచ్చు. మనం చూస్తున్న ప్రాంతం ఇదే ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఎవరు కూడా మనుషులు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ యొక్క పోతుని సాయిని ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నా ఫోటోగ్రాఫర్ని చంపిన తర్వాత ఇదే ప్రాంతానికి తీసుకురావడం ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తున్నటువంటి ఇసుక ప్రాంతాలు ఇది జొన్నాడ అలాగే మూలస్థానం సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఇది ఆలమూరు మండలం ప్రాంతంలోకి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనకి మొదటిగా పోలీసులు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆధారంగా వాళ్ళు చేసిన పూర్తిగా దర్యాప్తు తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికే తీసుకుని వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ ప్రాంతాన్ని అయితే పోలీసులు గుర్తించి ఇక్కడ ఈ యొక్క ఇసుక ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే మృతదేహాన్ని అయితే చంపి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పూడ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. మనం ఈ యొక్క సాయి పోతున్న సాయి ఫోటోగ్రాఫర్ని చంపి తీసుకొచ్చిన ప్రాంతంలో ఇదే ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఈ యొక్క మొత్తం పోలీసులు గుర్తించి ఇదే ప్రాంతంలో అయితే పూడ్చారని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈ మృతదేహాన్ని అయితే బయటకు తీసేందుకు పోలీసులు అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ మృతదేహాన్ని బయటికి తీసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రధానంగా ఎన్ని చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే మొదటిగా
పోతున్న సాయిని ఈ యొక్క సన్ముఖ సన్ముఖ తేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతం